नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी जर्नलिस्ट श्रीशेखर सो गत ఒక వన్ ఇయర్ నుంచి చూస్తా ఉన్నాము ప్రభుత్వ హాస్టల్లో వరుసగా మనకైతే ఫుడ్ పాయిజన్ కేసులు కావచ్చు అంటే నీలచారు కావచ్చు పప్పన్నం కావచ్చు ఇలా వరుసగా అయితే బీసీ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాలటువంటి పేద ప్రజలు వాళ్ళ పిల్లలు ఇక్కడ ముఖ్యంగా చదువుకుంటూ ఉంటారు సో అట్లాంటి గవర్నమెంట్ హాస్టల్లో అయితే వరుసగా ఒకదానిమడి ఒకటి కథనాలు అయితే బయటపడుతున్నటువంటి తరుణం మనకు కనబడతా ఉంది సో రీసెంట్గా అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే అంబర్పేటలో బీసీ ఉన్నటువంటి బీసీ హాస్టల్ సో బీసీ హాస్టల్లో అయితే ఏదైతే ఉదయం మార్నింగ్ టిఫిన్లో ఒక బొద్దింక రావడం జరిగింది సో ఆ బొద్దింకను తీసుకొని కూడా ఇక్కడ చదువుకున్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా రోడ్డు పైకి ఎక్కి ధర్నాలు చేస్తున్నటువంటి దృశ్యం మనకు కనబడతా ఉంది సో చూద్దాం చాలామంది విద్యార్థి నాయకులు వచ్చారు ఎస్ఎఫ్ఐ కావచ్చు ఏబీవీపీ కావచ్చు ఇక పీడిఎస్సీ కావచ్చు సో నాయకులతో మాట్లాడదాం ప్రధాన సమస్యలు ఏంటి సో ఎన్ని రోజుల నుంచి సమస్యలు ఉంది సో విద్యార్థులకు మరి దీనికి తగ్గ సొల్యూషన్ ఏమైనా మాట్లాడారా డీడీ గారు వచ్చారా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారి పరిస్థితి ఏంది సో ఈ డీటెయిల్స్ అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారిగా సో మహేష్ గారా సో మనతో పాటు మహేష్ గారు ఉన్నారు విద్యార్థి సంఘం నాయకులు సో అన్న ఏంది ప్రధానంగా సమస్య ఏంది ఈరోజు పిల్లలు చూస్తే అయితే పురుగులు అన్నంత రోడ్ ఎక్కారు మేము విన్న ప్రకారం అయితే రాత్రి ఒక అబ్బాయి కూడా కొంత ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి విన్నాము సో ఏం జరిగింది అసలు అయితే గత రాత్రి మన అంబర్పేట్ బీసీ హాస్టల్ సంబంధించి దాదాపు ఒక ముగ్గురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది దాదాపు ఈ హాస్టల్కి మారుమూల రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వచ్చే విద్యార్థులు కనీసం చదువుకోవడానికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించలేనటువంటి దుస్థితిలో మన బంగారు తెలంగాణ ఉంది ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం బాగా గొప్పగా చెప్పుకుంటా ఉన్న సంక్షేమ హాస్టల్లో మేము సన్న బియ్యం పెడతా ఉన్నాం అది పెడతా ఉన్నాం అని చెప్తా ఉన్నది కానీ ఇక్కడ చూసినట్టయితే మక్కిపోయినటువంటి బియ్యం పురుగుల బట్టి ఉన్నటువంటి బియ్యం కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా దాదాపు ఇక్కడ మన హాస్టల్లో 350 మంది వర్క్ విద్యార్థులు ఉంటే కేవలం ముగ్గురు మాత్రమే వర్కర్లు ఉన్నారు వర్కర్ల సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా నాసిరకం కూరగాయలు కులిపోయినటువంటి టమాటాస్ అన్నీ ఎంత నాసిరకంగా ఉన్నాయంటే తినలేనటువంటి విద్యార్థులు తినలేనటువంటి ఒక బర్రెలకు గొర్రెకేసేటువంటి టమాటాలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ విద్యార్థులకు ఆ విధంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది హాస్టల్ వార్డెన్ గారు పర్యవేక్షణ లేదు అదేవిధంగా పురుగులు విపరీతంగా ఉన్నాయి హాస్టల్లో ఎక్కడ చూసినా ఒక్కొక్క రూమ్లో దాదాపు 20 నుంచి 30 మంది ఒక్కొక్క రూమ్లో పెట్టడం జరిగింది ఆ విధంగా విద్యార్థులకు ఒక నీట్నెస్ లేకపోవడం అధికారులు స్పందించకపోవడం విద్యార్థి ఇలా ఆ అబ్బాయికి చాలా సివియర్గా ఉన్నది ఇప్పుడే ఇంతకుముందుకే పరామర్శించడం జరిగింది ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి ఎమ్మడి హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలి హాస్టల్ వర్కర్లపైన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం మేము బీసీ విద్యార్థులకు 1500 ఇస్తున్నాం నెలకు అని చెప్పేసి ఇలా అంటా ఉన్నది దాన్ని 1725 రూపాయలకు పెంచడం జరిగింది అని చెప్తా ఉన్నారు ఇవి ఎమ్మడే తక్షణమే మెస్ ఛార్జీలు 3000కు పెంచాలి ఇవాళ నిత్యావసర సరుకులు డబల్ రేట్లు అయినాయి ఇవాళ దేనికి చూసుకున్నా కానీ ఇక్కడ వసతులు సరిగ్గా లేవు కాబట్టి ఎమ్మడే రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే విధంగా సొంత బిల్డింగ్స్ ఉంటే ఇవాళ ఇవి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేది కదా ఇవాళ ప్రతి సంవత్సరం ఇలా 2 లక్షల కొద్ది రెంట్ కడతా ఉన్నారు కాబట్టి వెంటనే సొంత భవనాలు కట్టాలి విద్యార్థులకు ఎవరికైతే ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇవాళ నోటిఫికేషన్ ప్రిపేర్ కావాలన్నా ఇవి హెల్త్లు ఖరాబ్ అయ్యి వాళ్ళ హాస్పిటల్లో పడతా ఉన్నారు ఇవాళ ప్రిపరేషన్ ఏ విధంగా అవుతాడు ఆ విద్యార్థి ఇది ఆరోగ్యం సక్రమంగా ఉన్నప్పుడే విద్యార్థి ప్రిపరేషన్ కాగలుగుతాడు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి డీడీ గారు కానీ ఏబీఎస్డబ్ల్యూ కానీ దీన్ని ఎమ్మడి సందర్శించి ఈ హాస్టల్ వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలి వర్కర్ల పైన చర్యలు తీసుకోవాలి ఎవరికైతే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందో వాళ్ళకి మెరుగైన వైద్యం చేయాలని కోరుకుంటూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్. సో ఇది మొత్తం మీద అయితే మనం చూస్తూ ఉన్నాం లోపల కూడా ఇది ఒక విద్యాలయం లాగా ఉండాలి ఎందుకంటే విద్యార్థులు చదువుకుంటుంది బూత్ బంగ్లా లాగా మనకు కనబడుతూ ఉంది సో లోపల చూద్దాం ఇక బొద్దింకలు ఉన్నాయంటా ఉన్నారు చాలా మంది అయితే ఇక చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే స్టూడెంట్స్ రాత్రిపూట పడుకునేటప్పుడు చెవుల్లో దూదిలు పెట్టుకొని మరి పడుకుంటారంట ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆ ఎక్కడ బొద్దింకలు చెవులలోకి వెళ్తాయనే బాధతో కూడా రాత్రంతా పత్తులు పెట్టుకొని పడుకుంటున్నారు ఒకసారి చూద్దాం లోపల కూడా మనతో పాటు ఏబీపీ నాయకులు ఉన్నారు రాష్ట్ర నాయకులు బీజేపీ ప్రవీణ్ గారు అన్న ఏందన్న పరిస్థితి లోపల ఈరోజు ఈ హాస్టల్లో చూసుకున్నట్టయితే
350 మంది స్ట్రెంత్ తోటి ప్రభుత్వము ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుందంటే బొద్దింకలు ఎక్కడ పడితే అక్కడ బొద్దింకలు ఫ్యాన్లు లేవు కరెంటు లేదు ట్యూబ్ లైట్లు లేవు ఎక్కడ కూడా ఏదో ముఖ్యంగా ఈ రోజు వీళ్ళకి ఫుడ్ పెడుతురు కదా టిఫిన్ కిచిడి అని చెప్పి దోశ అని చెప్పి అర్థమైన ఏదో రకాలు పెట్టేసి దారుణంగా ట్రీట్ చేస్తున్నారు మీరు ఒకసారి చూడండి మీరు బొద్దింకలు కూడా చూపిస్తాం మీకు ఇక్కడ సో ఇది పరిస్థితి మనం అయితే ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు వాచ్ చేశారా అన్న ఇప్పుడే వాచ్ చేశారు ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ ధర్నా నిర్వహిస్తే ఈరోజు విద్యార్థుల తరపున మేము పోరాడుతుంటే ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేశారు ఒక్కసారి ఇవన్నీ కూడా ఇలా ఫుడ్లో ఉంటాయి ఈ బొద్దింకలన్నీ వీళ్ళు తినే రోజు ఫుడ్లో ఉంటున్నాయి ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఇంకోరికన్నా ఉంటుందా ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నాయంటే నా మన్మడ ఏది తింటాడో ఈరోజు బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో కూడా అదే తింటాడు అని చెప్పింది కదా రండి మీ మన్మడ వచ్చి తినమనండి ఈరోజు కేసీఆర్ ఒక మన్మని వచ్చి ఈ ఫుడ్ తినమని చెప్పండి ఈరోజు ఇంతకన్నా బొద్దింకలు ఒకసారి నీట్నెస్ ఇక్కడ రండి ఒకసారి ఇప్పుడే కడిగింది కదా ఇవన్నీ చూడండి ఒకసారి సో అత్యంత బాధాకరమైనటువంటి విషయము ఇక్కడ నిజంగా ప్రవీణ్ గారు అంటే పేద విద్యార్థులు అంటే గ్రామాల నుంచి డబ్బులు లేక ఈ గవర్నమెంట్ హాస్టల్లో చదువుకోవడానికి వస్తూ ఉంటారు కదా నిజంగా వీళ్ళకు న్యాయం చేస్తుందా గవర్నమెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నుంచి అన్ని జిల్లాల నుంచి ఈరోజు తల్లిదండ్రులు కూలి పని చేసుకునే తల్లిదండ్రుల పిల్లలు వీరికి వచ్చి చదువుకుంటూ ఉంటారు ఈరోజు ప్రభుత్వం ఉంది కదా మనల్ని ఆదుకుంటారు ఈరోజు ప్రభుత్వమే ఫుడ్ పెడుతుంది అని అంటే ప్రభుత్వం ఏం ఫుడ్ పెడుతుందో మీరు స్వయంగా చూస్తున్నారు ఈరోజు ఈరోజు చీమలు పురుగులు బొద్దింకలు ఉన్న ఫుడ్ పెడుతుంది ఈరోజు ఈరోజు వీళ్ళకి వచ్చే అమౌంట్ కూడా ఇవ్వదు ఈరోజు కుమ్మక్కైంది ఒక వాటర్ ఏం చేస్తుంది అంటే వీళ్ళకి వచ్చే సామాన్లు అన్నీ కూడా దొంగతనం ఆమె సొంతంగా తీసుకొని వెళ్ళిపోతుంది ఈరోజు వాడెం కావచ్చు ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ కావచ్చు డిడి గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇంతే దారుణంగా బిహేవ్ చేస్తారు వెంటనే ఈ యొక్క వాటిని తొలగించాలి ఈ విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ పెట్టాలి అదేవిధంగా ఇక్కడ కరెంటు లేదు ఏమి లేదు అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలనేదే మా ప్రధానమైన డిమాండ్ సో ఇది మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఒకసారి బట్టలు కూడా అత్యంత దారుణమైన పరిస్థితి ఒకసారి లైట్ అయ్యండి ఇక్కడ అంటే బట్టలు కూడా ఆరేసుకోవడానికి స్పేస్ లేనటువంటి పరిస్థితి మనకు పైన అయితే మొత్తం టవర్స్ ఉన్నాయట సో ఇక్కడ బట్టలు కూడా లోపలనే ఆరేసుకున్నటువంటి దుస్థితి మనకు కనబడుతూ ఉంది సో ఇంకా ఇక వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం కూడా సో ఇదంతా కూడా డంపింగ్ యార్డ్ లాగా అనిపిస్తోంది ప్రదేశం ఇది లోపల ఒక ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న దానికి ఇది ఈ దాంట్లో సగం వరకు వీళ్ళు ఫుడ్ ఇట్లా ఒక ఒక టేస్ట్ ఒక ముద్ద పెట్టుకోగానే అలా పురుగులు ఉంటాయి ఇలా వాళ్ళు హెచ్చు పడేసేస్తారు ఇదే జరిగేది ఇలా మొత్తం సో అక్కడ ఒకసారి చూస్తే బొద్దింకలు అన్ని కూడా బ్రతికున్న బొద్దింకలే లైవ్ లో మనకు కనబడుతుంది ఒక్కసారి ఒక్కసారి అన్ని బ్రతికున్న బొద్దింకలు సో అత్యంత దారుణమైన పరిస్థితి ఇట్లాంటి బీసీ హాస్టల్ కోసం ఎస్సీ హాస్టల్ కోసం కోట్ల రూపాయలు విడుదల చేస్తారు మరి ఆ కోట్లు ఎక్కడ పోతున్నాయి ఈరోజు విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనం ఎటు పోతున్నాయి ఈరోజు స్వయంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ బీసీ హాస్టల్ ప్రతినిధులు వీళ్ళందరూ కుమ్మక్కై వీళ్ళ గుడ్డుతో సహా వీళ్ళ పెట్టే గుడ్డు అట్టి పనులు పాట వస్తువులు ప్రతి ఒక్కరు కూడా స్కామ్ చేస్తారు ఇలా ప్రతి ఒక్కరు వీళ్ళ సొంత నిధుల కోసం వాడుకుంటారు ఈరోజు వీళ్ళ పిల్లలకు అందరూ కూడా అన్యాయం జరుగుతుంది బీసీ హాస్టల్కు ఈ ఒక హాస్టల్గా తెలంగాణ రాష్ట్రంలో అన్ని హాస్టల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది మేము స్వయంగా చెప్తున్నాము ఇదే విధంగా ఉంటే సాయంత్రం లోపల ఈ డీడీ వచ్చి ఇక్కడ సమాధానం చెప్పకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఇస్తాం రేపు పొద్దున్న ఇదే బీసీ హాస్టల్ విద్యార్థులు అందరూ తీసుకువెళ్ళి మెయిన్ రోడ్ మేము ఇష్టం ఎంతవరకైనా సరే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వీళ్ళందరికీ అండగా నిలబడుతుంది ఇంకొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడదాం ఒకసారి కూరగాయలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు పొద్దున్న పెట్టిన ఫుడ్ ఇది ఒకసారి మీరు చూడండి ఈరోజు పొద్దున్న పెట్టిన ఫుడ్ ఇది ఇది ఎవరన్నా తింటారా ఈరోజు నేను స్వయంగా అడిగేది ఏంటంటే వాడైన ఒక పిల్లలకు ఈ డివిజన్ ఇన్ఛార్జ్ నరసింహ గారి పిల్లలు డీడీ గారి పిల్లల్ని తినమని చెప్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో మా పిల్లలు ఏది తింటే అదే తింటారని చెప్పి చెప్తాడు ఈరోజు ఇది ఏంది ఇది ఇవి కూరగాయలా ఇవి ఎవడని తింటాడా ఇవి ఈ ఎండిపోయిన కూరగాయలు ఎవడని తింటాడా మురుగు పట్టిపోయిన ఇవంతా ఈరోజు మార్కెట్లలో వెళ్ళి వీళ్ళు తక్కువ ధర తీసుకొచ్చి బిల్లులు ఏమో మొత్తం పెట్టుకుంటారు ఈరోజు ఆలుగడ్డలు కావచ్చు కూరగాయలు కావచ్చు అన్నిటి కూడా బిల్లులు మొత్తం పెట్టుకుంటారు వీళ్ళకేమో అన్యాయంగా ఇంత దారుణంగా చేస్తారా తక్షణమే ఇవన్నీ కూడా మార్పు రావాలి మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఫుడ్ అన్న మేము రెండు సంవత్సరాల నుంచి ఇదే హాస్టల్ ఉంటున్నాను నేను మేము ఎన్నోసార్లు వాటర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది డీడీ సార్ కూడా చెప్పడం జరిగింది ఎన్నిసార్లు చెప్పిన శాంతియుతంగా చెప్పినామన్న ఇన్ని చూసినాం గత 4 నెలలు మేము చూస్తున్నాం ఇక్కడ ఈ ఫుడ్ ఇయ్యలేకపోతే రేపు పరిష్కారం అయితే అన్న సహనంతో ఓపికతో చూసినాం ఇక ఇన్ని రోజులకు ఓపిక సహనం విద్యార్థులు అందరికీ నశించిందన్న
అందుకే ఇలా మేము ఉద్యమం చేయాల్సి వచ్చింది అన్న. అంటే మీకు నిజంగానే ఇక్కడ ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి విన్నాము, ఫుడ్ పాయిజన్ అన్న ఈ మీరు మీకు తెలిసింది ఒక్కరికే ఫుడ్ పాయిజన్ అయిందని మీకు మీకు తెలిసింది ఒక్కరికే. కానీ అలాంటి వారానికి రెండు మూడు ఫుడ్ పాయిజన్ కేసులు వెళ్తాయన్న, అవన్నీ బయట చెప్పుకోలేరన్న వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్ నిర్మల్ గద్వాల్ జోగులాంబ గద్వాల్ నుండి ఇక్కడికి చదువుకోవడానికి వస్తున్నారన్న, అందరూ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిరన్న, ఎవరిక్కడ ఉన్నోళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ ఏదో మంచి మంచి దొరుకుతుంది, ఒక మాకేంది హాస్పిటాలిటీ బాగుంటుంది అన్నట్టు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చూస్తే మాత్రం బొద్దింకలు అలాగే కుళ్ళిపోయిన కూరగాయలు, నాణ్యత లేని రైసు, ఇవి తిని మా కడపెట్లని నింపుకుంటామన్నా. మేజర్గా శానిటేషన్ చూస్తే ఇప్పుడు లక్షల్లో బొద్దింకలు ఉన్నాయి ఇక్కడ, అది చెవులలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎంతమంది అనారోగ్యం పాలవుతున్నారు తెలుసా అన్న? చాలా మంది, అంటే రోజుకు చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు బొద్దింకల వల్ల. దాని మీద యాక్షన్ తీసుకోండి అంటే మీరు బాగుంటలేరు, అది మీ సమస్య అన్నట్టు పక్క జరిగిపోతున్నారు. అంతే, మేము దీని మీద యాక్షన్ తీసుకుంటామని మాత్రం అన్నారు. ఇది మొత్తంగా ప్రధానంగా అయితే మనం కూడా చూసుకోవచ్చు. నిజంగా ఎలా టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తా ఉంది, ఎలా నా మనవడు ఏబిఎం అయితే తింటాడో సన్నబియ్యం, అదే ఎలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తింటున్నటువంటి, ఒక్కసారి మనం ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు ఈ దృశ్యాలు ఒక్కసారి చూసుకోవచ్చు. సో ఇట్లాంటి నాణ్యత లేని కూరగాయలు కావచ్చు, ఇవన్నీ ఆలుగడ్డలు అయితే ఆల్రెడీ మొత్తం ఈ ఇప్పుడున్నటువంటి సమ్మర్లో కూడా, ఈ సమ్మర్లో ఎండకు ఈజీగా ఖరాబ్ అయిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయినప్పటికీ కూడా నాణ్యత లేని మనకి కూరగాయలు కనబడుతుంది. సుధీ, తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కావచ్చు, 10th క్లాస్ పేపర్ లీక్ కావచ్చు, వరుసగా విద్యార్థుల బ్రతుకులతోటి జీవితాలతోటి ఇలా అధికార టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయితే ఆడుకున్నటువంటి దృశ్యం మనకు కనబడుతుంది. చూద్దాం ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయి, పైన వాష్రూమ్స్ ఎలా ఉన్నాయని ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం అయితే మనము బీసీఆర్ఎస్కి సంబంధించినటువంటి కిచెన్ రూమ్లో ఉన్నాము. ఒకసారి కిచెన్ రూమ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం, వాస్తవంగా నిజంగా నీట్నెస్ ఉందా లేదా మరేందనేది. సో అతి తక్కువ మంది వర్కర్లు అయితే మనకు కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి బాగుంది, కానీ ఇంతకుముందు మొత్తం బాగాలేదు, అంత మొత్తం తీసేసారు, అంత పోయింది, మాడిపోయింది కింద పోగానే. వారంలో 3 రోజులు ఉప్మానే పెడతారు, రైసే ఉండదు, డైలీ రైసే, పొద్దున పూట టిఫిన్ రైసే, మధ్యాహ్నం రైసే, 3 పూటలు రైసే తిని బతుకుతున్నాం. హాస్టల్లో వాటర్ తప్ప ఏది బాగాలేదన్న, పండుకునే ఫ్యాన్లు లేవు, రూమ్ లో చక్కగా పేసి ఒక్కొక్క రూమ్ లో ఇరికిరికితో పండుకుంటున్నాం. ఒక రూమ్ లో మినిమం 4-5 అయితే ఒక్కొక్క రూమ్ లో 10-15 మంది పండుకుంటున్నాం. ఒకరి మీద ఒకరు ఇబ్బందిగా పండుకుంటున్నాం. చాలా యాసల నుంచి ఒక ఫెసిలిటీస్ లేదు, చక్కగా ఫ్యాన్లు కూడా లేనట్టు ఏది లేదు, అసలు కరెంట్ ఉండదు, రెస్పాన్సిబిలిటీ మొత్తం మీరు తీసుకుంటారు, గ్యారంటీ ఎవరు తీసుకోరన్న గ్యారంటీ. కనీసం దాన్ని ఆ ఫెసిలిటీ మంచిగా ఫెసిలిటీ ఇప్పించి మరి కొంచెం మంచి బాగుతాయి ముందుకు రారన్నారు. ఒక్కసారి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరైనా ఒక్కసారి ఇది ఎవరైనా తింటారా? ఒక్కసారి చూడండి ఎవరైనా తినే పరిస్థితిలో ఉందా? సో నాకు తెలిసినంత వరకు అయితే తెలంగాణలో మన సీఎం కేసీఆర్ గారు చెప్తా ఉంటారు, ఇలా అద్భుతంగా తీర్చిదిద్దినాం, సన్నబియ్యం పెట్టినాం, విద్యా విషయంలో కావచ్చు ఫుడ్ విషయంలో నాణ్యతను మెయింటైన్ చేస్తూ ఉన్నాము, ఇలా బంగారు తెలంగాణ అయింది అన్నారు కదా, ఒక్కసారి ఈ అంబర్పేట్ బీసీ హాస్టల్ లోపలికి వెళ్ళి చూద్దాం నిజంగా బంగారు తెలంగాణ అయిందా, ఇలా కేసీఆర్ మనవరికి పెడుతున్నటువంటి సన్నబియ్యము ఈ పేద విద్యార్థులకు పెడుతున్నా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది మొత్తం మీద అయితే అంబర్పేట బీసీ హాస్టల్లో మనం అయితే విద్యార్థులు ఏదైతే కొంత ఆందోళన చేపడతా ఉన్నారు కదా, ఇదంతా కూడా డస్ట్బిన్లో. నిజంగా నాణ్యత నీట్నెస్ అనేది మనకి ఇక్కడే కనబడుతుంది, ఎంత నీట్గా ఉందనే చూడండి మీరు ఈ డస్ట్బిన్ చూడండి. ఒక్కసారిగా ఈ వాష్రూమ్స్ కూడా చూసుకోవచ్చు, ఈ వాష్రూమ్స్ ఒక్కసారి మనం చూపించలేం కానీ దారుణమైనటువంటి స్మెల్ వస్తుంది. ఒక్కసారి చూస్తే కూడా అది ఆ వాష్రూమ్స్ నీట్నెస్ లేదంటే ఎట్లా ఉందో ఒకసారి మీరు చూసుకోవచ్చు వాష్రూమ్స్ కూడా. సో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ మొత్తం, అంటే బాత్రూమ్లు కూడా స్టక్ అయినటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. ఉన్నాయి ఈ ఫ్లోర్లో మొత్తం ఎన్ని ఉన్నాయి బాత్రూమ్? మూడు బాత్రూమ్లు ఉంటే 3కు 3 కూడా మొత్తం ఒక్కసారి ఇక్కడ బొద్దింకలు చూసుకుంటే పిల్లలు డైలీ స్నానానికి వస్తూ ఉంటారు. సో బొద్దింకలు ఇక్కడ సార్ చూసుకోండి,
అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. దీనివల్లే ఒక విద్యార్థికి అయితే రాత్రి ఫుడ్ పాయిజన్ అయినటువంటి దృశ్యం కనబడుతుంది. ముఖ్యంగా మౌలిక వసతులు అంటే మనకు నిజం చెప్పాలంటే ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కూడా స్పేస్ లేదు పిల్లలకు. ఎవరు బట్టలు వాళ్ళు ఉతుక్కొని రూమ్లలో ఫ్యాన్ల కింద ఆరేసుకున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే ప్రాపర్గా పైన టెర్రాసు కూడా ఓపెన్ ఉండదు అంటే ఎందుకంటే దానిపైన మనకు టవర్స్ ఉండడం అయితే జరిగింది. సో ఆ రేడియేషన్ కూడా కొంత వీళ్ళకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నాయి. అంటే ఎయిర్ ఫాల్ కావడము సో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. సో చూద్దాం మరి నిజంగా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ పేద విద్యార్థులు కావచ్చు ఇట్లాంటి బీసీ హాస్టల్స్పై మరి ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి మరి.